ప్రత్యక్షంలో విజయం సాధించి మంచి భవిష్యత్తును పొందాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ కోరారు. గురువారం శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పోటీ పరీక్షల పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిగ్రీ అనంతరం పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలని యువతకు పిలుపునిచ్చారు. జిల్లాకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయని ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలని సూచించారు. జిల్లాకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ నిర్వహించడానికి ఎవరైనా ముందుకు వస్తే వారికి కావాల్సిన సలహాలు ప్రోత్సాహాలను అందిస్తామని అన్నారు. పిల్లలందరికీ కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఏ రకంగా తయారు చేయాలా, వాళ్ళకి ఏ రకంగా వాళ్ళు తోడ్పాటుగా ఉండాలని చెప్పి వాళ్ళ కోసం ఒక బుక్ బ్యాంక్ ఒకటి రెడీ చేయడం జరిగింది. ఇక్కడ అది పిల్లలకి ఈరోజు మనం వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. ఎందువల్లంటే ఇప్పుడు మనం చూస్తే చాలా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నటువంటి అవకాశాలు వస్తే కూడా దానికి సరైన సమయంలో సరైన కోచింగ్ లేకుండా సరైన ప్రిపరేషన్ లేకుండా చాలామంది ఆ ఒక అవకాశాన్ని వాడుకోకుండా ఉంటున్నారు. మన సెకండరీ ఎగ్జామ్లో కూడా చూస్తే ఈరోజు కూడా భర్తీ కాకుండా పోస్ట్ ఉండడానికి ముఖ్య కారణం అదే అనమాట. అందువల్ల పిల్లలందరూ కూడా అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పైన వాళ్ళకి ఒక అవగాహన రావాలా, వాళ్ళు ఇప్పుడు నుంచే ఫైనల్ ఇయర్ నుంచే ప్రిపేర్ అవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ సెల్ ఒకటి రెడీ చేస్తూ వారంలో ఒక రెండు రోజులు కొంతమంది లెక్చరర్స్ ద్వారా క్లాస్ కూడా నడిపిస్తూ బేసిక్స్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఎలా తయారు చేయాలా, ఎలా అప్లై చేయాలా, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక స్టార్ట్ చేశాం. దాంట్లో ముందస్తుగా ఈరోజు వాళ్ళకు ఒక బుక్ బ్యాంక్ కోసం ఆల్ కీలకమైన బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాలేజీలో ఒక 5 సెట్లు పెడుతున్నాం అనమాట. పిల్లలందరూ కూడా దాన్ని వాడుకునే విధంగా చర్యలు తీసుకున్నాం. దీని ద్వారా జిల్లాలో ఉన్నటువంటి ఎక్కువ మంది దీని ద్వారా సెలెక్ట్ అవుతారని చెప్పి భావిస్తున్నాం.